వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం ఈ రెండు ఇవాళ రాష్ట్రంలో హాట్ సబ్జెక్ట్, హాట్ హాట్గా మనకు అందరి ముందు సబ్జెక్టుగా మిగిలి ఉంది. ఇది గతంలో ఒకసారి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినాడు. సెక్రటేరియట్ పరేడ్ గ్రౌండ్ మార్చడానికి చాలా ప్రయత్నం చేసిండు, అసెంబ్లీ గురించి ప్రయత్నం చేశాడు. సిపిఐ పార్టీగా అప్పుడే మేము మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారికి సిపిఐకి డిఫరెన్స్ ఆ విషయంలోనే మొట్టమొదటి విమర్శ అదే మాది. ఎట్టి పరిస్థితుల్లో సెక్రటేరియట్ ఆయన అంతకుముందు మన టీబీ హాస్పిటల్ ప్రిమ్సెస్కి తీసుకెళ్ళి దాన్ని వికారాబాద్ తీసుకుపోవాలనే నిర్ణయం చేసినాడు. అప్పుడు వికారాబాదు అక్కడ ఆ టీబీ హాస్పిటల్ని వికారాబాద్ తీసుకుపోతే అభ్యంతరం లేదు, కానీ కూడలిలో ఉన్న సెక్రటేరియట్ను మార్చాలనే ఆలోచన ఇది సరైనది కాదు అని ఫస్ట్ సిపిఐ విమర్శ చేసింది అదే ఇష్యూ మీద. అది వాస్తవమైన విమర్శ కాదని ఆలోచన చేయకుండా అసలు నన్ను ఎవరు విమర్శించడానికి వీలు లేదు, మీరు నన్ను విమర్శించరు కాబట్టి మీకు నాకు దోస్తాని కట్, అంతే సింపుల్. మేము ఆయనకు స్పష్టంగా చెప్పాము, నువ్వు ప్రజా సంక్షేమం నీ ప్రణాళిక బాగుంది, ఇవి అమలు చేస్తే మేము తప్పనిసరిగా మద్దతు ఇస్తాం, అందులో భిన్నించినప్పుడు విమర్శ చేస్తాం. అసలు ఏ చిన్న విమర్శను కూడా స్వీకరించలేని స్థితిలో ఒక ఉద్యమకారుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి ఆలోచన ఎందుకు అట్లా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ ఆయన ఈ దీన్ని సమర్థించడం లేదు. అసెంబ్లీని మార్చడం కానీ, సెక్రటేరియట్ మార్చడం కానీ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ బలం అంగీకరించడం లేదు. మరి ఇన్ని రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం చాలా ముఖ్యమైనది. వాళ్ళని పిలుచు, అది ముఖ్యమైన అంశం అయినప్పుడు రాజకీయ పార్టీలను పిలవాలి, అభిప్రాయం తీసుకోవాలి. కానీ ఆయన మొత్తం ఈ 6 సంవత్సరాల కాలంలో రెండే రెండు పర్యాయాలు అఖిలపక్ష సమావేశాలు పెట్టడం అనేది జరిగింది. అఖిలపక్ష సమావేశాలు జిల్లాల ఏర్పాట్లు పెట్టాడు. అప్పుడు అక్కడ పాల్గొన్న ఏ పార్టీ కూడా 31 జిల్లా చేయాలని చెప్పలే. ఆ రోజు 17, 19 చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆయనే ఒక ప్రతిపాదన పెట్టాడు 29 జిల్లాలకు. నోటిఫికేషన్ ఇచ్చేసరికి 31 చేశాడు. తర్వాత ఎవరికో వాగ్దానం చేసినాడు, 33 చేశారు. అఖిలపక్ష పార్టీలకు ఏం విలువ? పిలిచినప్పుడు మెజారిటీ పార్టీ మళ్ళా పార్టీలైనా కన్విన్స్ చేయాలా, లేకపోతే ఆయనైనా కన్విన్స్ కావాలా? ఏదో ఆయన చెప్పడానికి పిలిచినాడు, చెప్పినాడు, అయిపోయింది. పోనీ ఇప్పుడు అది కూడా చెప్పట్లేదు. అందువల్ల ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు విడుదల చేయకుండా వాటిని అమలు చేయలేని దుస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అందువల్ల అవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు పెద్దలు అందరూ చెప్పినట్టుగా పబ్లిక్ మోడ్ను డైవర్ట్ చేయడానికి, రాజకీయ పార్టీల ఆందోళనలు కూడా డైవర్ట్ చేయడం కోసం రోజు ఒక కొత్త నినాదంతో ఆయన ప్రజల ముందుకు వస్తుంటాడు. అందువల్ల ఇవాళ మనం ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటే వినోద్ గారు ఈ ఇష్యూ మీద రాష్ట్రంలో మొదటిసారిగా అందరినీ ఒక వేదిక మీదకి ఆహ్వానించడం అనేది జరిగింది. ఇది మంచి పరిణామం, అభినందిస్తున్నాం. మా సిపిఐ పార్టీ కూడా ఈ రెండు అంశాల మీద మీతో పాటు ఇతర రాజకీయ పార్టీలతో పాటు పూర్తిగా మేము ఏకీభవిస్తున్నాం. అందువల్ల ఇవాళ వీళ్ళందరూ ఏమి చేయలేరనే భావన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈ పార్టీలను ఏదో రోజు మాట్లాడతాయనే చులకన భావం వారిలో ఉంది. అయితే మనం ఒక ఇష్యూ తీసుకుంటే ఆ ఇష్యూ పరిష్కారం అయ్యేంత వరకు సీరియస్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందుకనే మనం కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, వారు చెప్పినట్టు పెద్దలందరూ ఎవరి రాజకీయ విధానాలు వాళ్ళు వేరు, కానీ ఇది ఒక కామన్ ఇష్యూ కాబట్టి ఈ కామన్ ఇష్యూ మీద కలవడానికి మాకు ఏం అభ్యంతరం లేదు. జిల్లా కేంద్రాల్లో ఖచ్చితంగా మనం సదస్సులు జరపాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం సదస్సులు జరపాలి. సదస్సుల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ, ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే శాసనసభలు నాకు మెజార్టీ వచ్చిన కూడా నేను చెప్పిందే వేదం, ఇక నేను ఏది చెప్తే అదే లెక్క, ప్రజలు నాకు ఏమంటారు వైట్ పేపర్ ఇచ్చినారనుకుంటున్నాడు, సంతకం పెట్టి నాకు ఇచ్చేసినారు, నేను ఏమైనా చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. కానీ పెద్దలు చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు మారిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం జిల్లా కేంద్రాల్లో సదస్సులు పెట్టి ప్రజలను చైతన్యం చేసి మనమే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి ఇది చాలా ముఖ్యమైన సమస్య. వీరన్నట్టు కోర్టులు ఆపగలుగుతామా,
ముఖ్యమంత్రిని మనం ఆపగలుగుతామా? ఇప్పుడు తక్షణం అనేది ఇదొక ప్రయత్నం. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజలు కనీసం ఆలోచనలో పడడానికి అవకాశం ఉంటుందనేది మా అభిప్రాయం. ఇది ఆ రకంగా మనం నిర్ణయాలు తీసుకొని మనం అందరం ముందుకు పోవాలనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.